డాక్టర్ గారు, మీరు డైలీ లైఫ్లో ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్ చూస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళు మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, నడుము నొప్పి అని చాలామంది చూస్తుంటారు. అవి కాకుండా భుజం నొప్పి అని, అంటే షోల్డర్ పెయిన్ అంటాం కదా, షోల్డర్ పెయిన్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు మీకు వాళ్ళ యొక్క ప్రాబ్లం ఎలా ప్రజెంట్ చేస్తారు చెప్పండి ఒకసారి. సో జనరల్గా పేషెంట్స్ వచ్చారంటే కనుక అండి, మనకి భుజం నొప్పితో వచ్చిన వాళ్ళు, సో భుజం వెనకాలని, తర్వాత ముందని, లేదా చెయ్యి లాగడం అని, కొంచెం గ్రిప్పింగ్ తగ్గిందని, ఇలా అన్ని కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారండి. షోల్డర్ అంటారు, నెక్ నుంచి కూడా వచ్చాయి. ఈవెన్ అది మనకి నెక్ నుంచి కూడా ఉంటుంది సార్, షోల్డర్ నుంచి నెక్ దగ్గర నుంచి ఉంటుంది. మళ్ళీ చెయ్యి కూడా కొంచెం, చెయ్యి కూడా తిమ్మిర వస్తుందని, చెయ్యి లాగుతుందని, చెయ్యి బరువు ఎక్కుతుందని, ఇవన్నీ కూడా మనకి చెప్తుంటారండి. ప్రొఫెషనల్ రిలేటెడ్ అంటే జనరల్గా అంటే మనకు చూసామంటే ఇప్పుడు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, లైక్ మనకి అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ ఆడినప్పుడు కానీ, దాని వాలీబాల్, సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేసినప్పుడు కూడా ఎక్కువ లోడింగ్ అనేది మజిల్ మీద, ఒక్క మజిల్ మీద కాన్సన్ట్రేట్గా పడుతుంటుంది. సో దానివల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది. ఇంకా కొంతమందిలో చూసుకున్నామంటే ఒక 60 డిగ్రీస్ దాకా బాగానే రేస్ చేయగలుగుతున్నామని చెప్తారు. బియాండ్ దట్ వెళ్ళేటప్పటికి ఏంటంటే నొప్పి వస్తుంది అని. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే, జనరల్గా వీ హ్యావ్ ఎ సూప్రాస్పైనటస్ అండ్ ఇన్ఫ్రాస్పైనటస్, ఒక రెండు మజిల్స్ ఉంటాయి. ఆ రెండు మజిల్స్ టెండాన్, బాల్ అండ్ సాకెట్ మధ్యలో మన రేంజ్ చేసేటప్పటికి అది కొంచెం కంప్రెస్ అయ్యి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ రైజింగ్ ఆఫ్టర్ సర్టెన్ లెవెల్, సర్టెన్ లెవెల్ అప్పుడు అది కంప్రెస్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది సార్. దాంతో పెయిన్, దాంతో పెయిన్ అండ్ కంప్లైంట్ ఇస్తాయి. ఇప్పుడు ఒకటి రీసెంట్గా ఏంటంటే, ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఒకే పొజిషన్లో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా పడుకుని ఎక్కువ సెల్ ఫోన్ గేమింగ్స్ కానీ, తర్వాత మూవీస్ చూడడము, ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం, ఒకే కాన్సన్ట్రేషన్ పొజిషన్లో ఉండడం వల్ల సార్, ఆ మజిల్, పర్టికులర్ మజిల్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. ఒకే పొజిషన్లో ఒక పర్టికులర్ మజిల్ ఒకే ఎక్కువ టైం ఉండడం వల్ల, అంటే మిగతా మజిల్స్ అన్ని కొంచెం రిలాక్స్ స్టేట్లో ఉంటుంది, ఆ ఒక పర్టికులర్ మజిల్ మాత్రం లోడింగ్ అనేది కంటిన్యూస్లీ అవడం వల్ల పెయిన్ వస్తుంది. తెలీదు అంటారు, మనం ఒకసారి వాళ్ళ హిస్టరీ కనుక్కుంటే దే రివీల్ ఆల్ దిస్ ఫ్యాక్ట్స్. సో నేను గమనించింది ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు, ఆస్టోపోరోసిస్ అని మనం వింటున్నాం కదా, సో సర్టన్ ఆఫ్టర్ 40-50 ఇయర్స్ వచ్చి పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో, రైట్? ఈ ఆస్టోపోరోసిస్ వలన ఈ బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, సో దట్ మజిల్ బోన్ పట్టుకునే యాక్ట్ చేస్తుంది, కంట్రాక్ట్. సో వెన్ ద బోన్ బికమ్స్ పొరోటిక్, ద మజిల్ వోంట్ కంట్రాక్ట్ పర్ఫెక్ట్లీ. అవును సార్. కాబట్టి ఆ మజిల్ కూడా వేస్ట్ అవుతుంది సార్, సార్కోపీనియా అంట, సో థిన్గా అవుతుంది. సో ఈ సార్కోపీనియా, ఆస్టియోపోరోసిస్ ఈ రెండింటి వల్ల కూడా ఈ జాయింట్ స్టిఫై అవకాశం ఉంది సార్, చాలా వరకు ఉంది. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ ఒక 80-90% వరకు అదే మెయిన్ రీజన్. ఎందుకంటే ఆ బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల లోడ్ అంతా కూడా మజిల్లో తీసుకోవాల్సి వస్తుంది. సో డీజెనరేటివ్ చేంజెస్ అనేది నెక్స్ట్ ఫర్దర్ గా ఏజ్ రిలేటెడ్ గా డీజెనరేటివ్ చేంజెస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది సార్ అందులో. ఓకే. సో చాలా మంది ఇప్పుడు పెయిన్ వస్తుందండి, పెయిన్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ షాప్ వెళ్ళిపోయాక పెయిన్ కిల్ తీసుకుంటారు, పెయిన్ కిల్. సో దానివల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది కానీ ప్రాబ్లమ్ తగ్గదు కదా. అవును సార్, అవునండి. సో వాళ్ళు పెయిన్ కిల్ తీసుకుని మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు, దానికి మీరేం చెప్తారు? సో జనరల్గా పెయిన్ అనేది జస్ట్ ఒక మంచి సైన్ సార్, దట్ వాజ్ అ సైన్, అంటే పెయిన్ అనేది మంచి సైన్. ఎందుకంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది, జాయింట్లో అయి ఉండొచ్చు, ఏదైనా మీరు స్టాప్ చేయండి అనేది ఒక సైన్. పెయిన్ టాబ్లెట్ వేసుకుని మళ్ళీ వాళ్ళు పనిచేయడం వల్ల యాక్టివిటీ చేస్తున్నాడు, దానివల్ల ఇంకా అది కంప్రెస్ అయ్యి పెయిన్ అగ్రవేట్ అవుతుంది, అగ్రవేట్ ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? సో జనరల్గా బై కొంచెం స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మజిల్కి. సో రెస్ట్ ఇచ్చి స్ట్రెంగ్తెనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఆ పెయిన్ ఇంటెన్సిటీ అనేది ఫస్ట్ సబ్సైడ్ అవుతుంది, తగ్గుతుంది. సో దెన్ ఫస్ట్ షుడ్ బి గివెన్ కంపల్సరీ, ఫస్ట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ రెస్ట్, ఆ పార్ట్ కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి. సో ఆ రెస్ట్ ఇచ్చి షోల్డర్ రెస్ట్ ఇవ్వాలంటే షోల్డర్ ఇమ్మొబిలైజర్ అని అంటారు. సో యూ కెన్ యూజ్ అది కంటిన్యూగా కాకుండా, సో యూ కెన్ హ్యావ్ ఇన్ బిట్వీన్. సో మధ్య మధ్యలో ఒక 1 అవర్ 2 అవర్ ఇంటర్మీడియట్ గా వస్తే దట్ గివ్స్ కంప్లీట్ రిలాక్సేషన్ షోల్డర్ మజిల్ అండ్ గివ్స్ గుడ్ రిలీఫ్. అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ పెయిన్ కిల్లర్ అండ్ రెస్ట్, ఓకే సార్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది బోన్ క్వాలిటీ, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మజిల్ స్ట్రెంగ్త్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దానికి సంబంధించి మెడిసిన్స్ తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో మీరు ఎక్సర్సైజ్ గురించి చెప్పారు కాబట్టి, సో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ? ఫిజియోథెరపీ యొక్క రోల్ ఏంటి మీ ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్లో చెప్పండి. యాక్చువల్గా ఫిజియోథెరపీ మెయిన్ రోల్ ఇన్ షోల్డర్ కండిషన్ అని తీసుకుంటే, యాక్చువల్గా బేసికల్గా మజిల్ అనేది బిల్డ్ చేస్తుంది.
సో ఆ మజిల్ బిల్ట్ అవుతేనే వర్క్ లోడ్ తగ్గుతుంది, ఇంకా దాంతోపాటు పెయిన్ ఇంటెన్సిటీ కూడా తగ్గిస్తారు. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా జరిగిందో ఆ బోన్ మీద లోడింగ్ అనేది తగ్గుతుంది సార్. మనం బోన్స్ మజిల్ అని చెప్పి జాయింట్ అని చెప్తున్నాను కానీ జాయింట్ ఇన్ఫాక్ట్ నార్మల్. అవును అవును సార్. సో ప్రాబ్లమ్ ఇస్ ఆల్ అరౌండ్ ది షోల్డర్. అవును అవును సార్. అంటే ది bones that are participating in the joint and the muscles that are moving the joint. Right. So, avi ekkuva they involve ayni, not the joint itself. No, no, so, sir. Joint lopal baane untadi. Joint lopal baane untadi. So, manu gamaninchalsindi joint will be normal. Mm. But because of this muscle problem, bones problem, chuttu ligaments, capsule, vaatilo changes valla patient ki ee samasyalu vastunayi. సో ఫిజియోథెరపీ రోల్లో మీరు ఫస్ట్ థింగ్ వచ్చి మొబిలైజేషన్ చెప్పారు, అంటే రెస్ట్ చెప్పారు ఫస్ట్, తర్వాత మధ్యలో మొబిలైజ్ చేసుకోవాలని చెప్పారు. ఇంకా ఎన్ని అదర్ మొడాలిటీస్ మీ దగ్గర చెప్పండి. సో జనరల్గా మాకు షోల్డర్ పెయిన్ అని వస్తే వీ కెన్ గివ్ ద అల్ట్రాసౌండ్ థెరపీ అని ఉంది సార్. అల్ట్రాసౌండ్ థెరపీ అంటే, సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ అల్ట్రాసౌండ్ థెరపీ అంటే, సో ఇది ఇవ్వడం వల్ల లోపల ఏదైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్, సో వాపు కానీ ఇన్సైడ్ ద జాయింట్, సో ఇన్సైడ్ ద జాయింట్ వాప్ ఏమన్నా ఉండడం కానీ అది కొంచెం సబ్సైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అది ఇన్సైడ్ ఇన్ఫ్లమేటరీ తగ్గించడం, దట్ వేవ్స్ గోస్ అప్ టు ద జాయింట్ క్యాప్సూల్, జాయింట్ క్యాప్సూల్ ఇస్ సైనోవియం, yes సార్, దాకా వెళ్ళి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో పెయిన్ అనేది కొంచెం సబ్సైడ్ అవుతుంది. సో దానివల్ల మనకు కన్సంప్షన్ ఆఫ్ ఇది మెడిసిన్ అనేది పెయిన్ కిల్లర్ చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంటారు, వాళ్ళకి మనం పెయిన్ కిల్స్ అవి ఎక్కువ ఇవ్వలేము. అవునవును సార్. సో అలాంటి వాళ్ళకి ఇది అల్ట్రాసౌండ్ థెరపీ అనేది మోస్ట్లీ అదొకటి. నెక్స్ట్ ఐఎఫ్టీ ఒకటి ఉంటుంది, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ. ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, దెన్ టెన్స్ అంటారు, ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేటర్. వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా పెయిన్ పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి, పెయిన్ ఇంటెన్సిటీతో పాటు మనకి రేంజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, రిలీఫ్ కూడా వెంటనే వస్తుంది. ఎస్, ఇమీడియట్గా రిలీఫ్ అనేది మనకి పేషెంట్ పెయిన్తో వచ్చినప్పుడు మళ్ళీ పెయిన్ తగ్గుకుని వెళ్తారు. రైట్ రైట్. సో మనం టాబ్లెట్ వేసుకుని తగ్గడం, ఎప్పుడో తగ్గడం కంటే కూడా ఇదైతే గివ్ సమ్ కంఫర్ట్ ఇమీడియట్గా మనకి రిలీఫ్ అనేది తెలుస్తుంది. సో ఫిజియోథెరపీ ప్లేయింగ్ వైటల్ రోల్. ఎస్ సార్. ప్లస్ ఐఆర్ఆర్, ఐఆర్ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ అని ఉంటుంది, సో దట్ కెన్ యూస్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ డూయింగ్ మూవ్మెంట్ చేయడానికి. అది పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిన తర్వాత మనకి జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది ఈ కండిషన్లో, ఆ స్టిఫ్నెస్ తగ్గించడానికి మూవ్మెంట్ చేయాలి కాబట్టి. సో ఇది ఐఆర్ఆర్ పెట్టి మన మూవ్మెంట్ అనేది మొబిలైజ్ చేస్తాం సార్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో కాస్ చెప్పారు, బోన్స్ మజిల్స్, తర్వాత స్టిఫ్నెస్ కమ్మ మీరు మూమెంట్స్ చెప్పారు, తర్వాత మనం మీరు అన్ని ఇస్తున్నారు, అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీ ఇస్తున్నారు, టెన్స్ ఇస్తున్నారు, అదే హీట్ థెరపీ అని, ఐఆర్ఆర్ ల్యాంప్ అని ఇవన్నీ ఉన్నాయి. పేషెంట్ రిలీఫ్ వచ్చే సార్ చాలా బాగున్నారు. ఓకే, ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ డే సార్ మళ్ళీ ఎలా వచ్చింది అనుకున్నా, దట్ షుడ్ బి కంటిన్యూడ్, అంటే వన్ డే బేసిక్ ఎక్సర్సైజెస్ అని, స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి సార్ జనరల్గా మనం షోల్డర్ తీసుకుని ఉంటే కనుక. సో షోల్డర్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి బేసిక్గా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసి పంపిస్తాము, దెన్ దే కెన్ డూ ఎట్ హోమ్, ఇంటి దగ్గర కూడా చేస్తే అది ఎఫెక్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అయితే కొంతమంది చాలా స్టిఫ్ ఉంటుంది అండి, అసలు ఈవెన్ కొంచెం మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళు కొట్టి ఫిజియోథెరపీతో ఒకసారి రాదు. అవును అవును. అప్పుడు అప్పుడు కంపల్సరీ సర్జన్ కన్సల్ట్ చేసి వాళ్ళు మొబిలైజ్ చేస్తారు, కొంచెం ఫ్రీ చేస్తారు, లేదా స్కోపీ ద్వారా కూడా కొంచెం రిలీజ్ చేస్తారు, అది రేర్ గా. బట్ ఇవన్ పేషెంట్ కమ్స్ ఎర్లీగా, వెంటనే మీరు చాలా ఒక ఫ్యూ డేస్ లో వచ్చారనుకోండి, లేకపోతే 1 week 10 days లో వచ్చారనుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఫిజియోథెరపీ చేయడానికి చేయొచ్చు, త్వరగా రికవరీ కూడా బాగా ఫాస్ట్గా. అందుకని పేషెంట్ మనం చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరగా కన్సల్ట్ చేసి తగిన సలహాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రికాషన్స్ టు టేక్ ఎవ్రీడే, ఇలాగే పడుకోవాలి, లేదంటే మెడకి ఏమైనా, లేకపోతే స్లింగ్ వేసుకోవాలి, లేదా ఈ యాక్టివిటీస్ తగ్గించండి, అలాంటి జాగ్రత్తలు చెప్తారా? భుజం నొప్పితో పాటు మెడ నొప్పితో పాటు భుజం నొప్పి కూడా కొంచెం ఒక్కొక్క మంది కామన్గా ఉంటుంది సార్. సో అంటే ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే, మెడ నొప్పి ఉందంటారు, భుజం నొప్పి ఉంటారు, అంటే పర్టికులర్గా ఇది అని కామన్గా చెప్పలేరు. అంటే వాళ్ళు చూసేదంతా వస్తుంది. సో వాళ్ళు చూసేటప్పటికి వాళ్ళు ఏంటంటే, 2-3 తలగాళ్ళు, పిల్లోస్ పిల్లోస్, 2-3 తలగాళ్ళు వేసుకోవడం, ఈవెన్ పడుకుని టీవీ చూడడం, సెల్ మొబైల్ చూడడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. అది అటే స్ట్రెచ్ కాదు, ఒకే స్ట్రెచ్ కాదు. సో సైమండైజ్ గా కొంచెం కొంచెం చేంజెస్ వస్తాయి, దెన్ దే కెన్ హ్యావ్ ద, అది ఫస్ట్ అవాయిడ్ చేయవలసింది అది సార్, మెయిన్ అనేది ఫస్ట్. సో ట్రీట్మెంట్ పాటు ఎక్సర్సైజ్ తో పాటు కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.